Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. క్యాంప్ ఆఫీసులో తీసేశారు, సచివాలయంలో మరిచారు. ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆ మధ్య కొన్ని మార్పులు జరిగాయి. సీఎం జగన్ వెనకాల ఇన్నాళ్ళు కొండచిలువ తోలులా ఉండే బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఇది చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండేది. సీఎం కూర్చునే సీటు వెనుక పద్మం లాంటి ఆకారం కనిపిస్తుంది. ఆ పద్మం ఆకారం అంతా మొసలి చర్మం మీద ఉండే పొలుసులాగా కనిపిస్తుంది. దీనివల్ల చాలా చెడ్డ వైబ్రేషన్స్ ఉంటాయని సమాచారం వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సచివాలయంలో సీఎం మీటింగ్ హాలులో ఈ బ్యాక్గ్రౌండ్ ఉండేది. చూడ్డానికి అట్రాక్టివ్గా లేని, ఉపయోగం లేని ఈ బ్యాక్గ్రౌండ్ను సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీనివల్ల ఉపయోగం లేదు. ఈ మధ్య ప్రభుత్వానికి తలనొప్పులు వచ్చాయి. దీంతో కొంతమంది సూచన మేరకు ఈ బ్యాక్గ్రౌండ్ను తొలగించారు. ఏపీ ప్రభుత్వ ముద్రతో తెల్లటి బ్యాక్గ్రౌండ్ను ఏర్పాటు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ బ్యాక్గ్రౌండ్ను తీసేశారు. కానీ సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ జరిగే హాలు, సీఎం సమీక్షలు జరిపే హాల్లో మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ తీసివేయలేదు. ఇంకా అలాగే ఉంది. క్యాంప్ కార్యాలయంలో తీసివేశారు. మరి అక్కడ ఎందుకు తీసివేయలేదు అనే చర్చ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఏ క్యాబినెట్ మీటింగ్ విజువల్స్ బయటకు రావు. కేంద్ర మంత్రివర్గ సమావేశం విజువల్స్, ఫోటోలు విడుదల చేయరు. కానీ ఏపీలో మాత్రం టీడీపీ హయాంలో ప్రతి క్యాబినెట్ మీటింగ్ విజువల్స్ను మీడియాకు పంపేవారు. ప్రచారం కోసం పాకులాడే చంద్రబాబు చేసే జిమ్మిక్కులు అవి. కానీ ఇప్పుడు కూడా అదేదో పెద్ద సాంప్రదాయం అనేలా ఈ ప్రభుత్వంలో కూడా అధికారులు పాటిస్తున్నారు. ప్రతి క్యాబినెట్ సమావేశం విజువల్స్ను బయటకు పంపిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇలా జరగదు. కానీ పాత టీడీపీ బాటలోనే ఇంకా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.